మహబూబాబాద్ జిల్లా మాధవాపురంలో రైతులు ధర్నా చేశారు. పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు నిరసన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు అధికారులు పాసు పుస్తకాలు జారీ చేయకుంటే ఎన్నికలు బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. రాష్ట్రమంతటా పాసు పుస్తకాలు జారీ అయ్యి రెండు విడతల రైతు బంధు చెక్కులను అందుకుంటే మా గ్రామంలో ఏ ఒక్కరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊరికి ఇంతవరకు పాస్ బుక్ రాలేదు, రైతు బంధు చెక్కు రాలేదు. ఎవరైనా పేదవాళ్ళు చనిపోయినా కూడా 5 లక్షలు వచ్చేటి ఇబ్బంది అయినాయి చెక్కు రాని కారణంగా. ఈ విధంగా మా జనాలంతా అల్లకల్లోలంగా ఉన్నారు కాబట్టి ఎందుకు ప్రభుత్వం స్పందించి మాకు ఇవ్వటం లేదు అనే దాని మీద మేము స్పందించి ఇలా ధర్నా చేసి ఇవి తక్షణమే మాకు ఇప్పిన ఎలా చెక్కులు పాస్బుక్లు కానీ చెక్కులు కానీ రైతు బంధు చెక్కులు కానీ ఇవ్వని ఎడల మేము పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. పక్క గ్రామాలలో అందరికీ పాస్బుక్లు వచ్చి ఒక్కొక్కరికి రెండు విడతలుగా చెక్కులు అందించి వారు చనిపోయిన వారికి 5 లక్షల బీమా వస్తుంది. మా ఊళ్ళో ఎలాంటి బీమా కానీ ఎలాంటి పాస్బుక్లు కానీ ఎలాంటి చెక్కులు కానీ అందలేదు ఇంతవరకు. వాళ్ళు మాలు సర్వే జరిపిన నిమ్మకు నీరెత్తినట్లుగా అదే పద్ధతిలో నడుస్తున్నా తప్ప ఇంతవరకు ఏ అధికారి కూడా మాకు ఇలాంటి స్పందన ఇవ్వలేదు. దాని కారణంగానే మా ఊళ్ళో అందరూ రైతులు పడిగాపులు కాసి కూడా సర్వేలు జరిపించి భూములన్నీ 3000 ఎకరాల భూములు 3 నెలల సర్వే జరిపించి ఇంతవరకు ఒక బుక్ తీసుకొని పరిస్థితిలో ఉన్నారు. మా ఊళ్ళో అందరికీ